నేను కాంబినేషన్లో ఫస్ట్ డే చేస్తున్నప్పుడు చాలా కాన్ఫిడెంట్ అనిపించిందండి నిజంగా. ఎందుకంటే జనరల్గా ఏమవుతుందంటే కొత్తగా చేసే హీరోస్కి కొంచెం సీనియర్ మోస్ట్ ఆర్టిస్టులు ఉంటే పక్కన కొంచెం టెన్షన్ పడతారు, మనం ఈక్వల్గా చేయగలమా లేదా అని గ్యారంటీగా ఉంటుంది ఆ టెన్షన్. కానీ ఆ టెన్షన్ ఎప్పుడు నాకు కనిపించలే. ఎక్కడి నుంచి వచ్చింది ఆ క్యాండిడేట్? అల్లు రామలింగయ్య గారు. అది పెద్ద ఫ్యాక్టరీ, అక్కడ ఒక తాను తయారవుతుంది. మొదటి తాను అరవింద్ గారు, రెండో తాను మా అల్లు అర్జును. ఇక ఇది కాస్ట్లీ తాను, లెనిన్ క్లాత్ అంటారు కదా అదనమాట. సో అట్లాంటి తాను ఇది. అక్కడి నుంచి ఏ డైలాగ్ అయినా సరే, సార్ మీ డైలాగ్ చెప్పండి ఒకసారి అని నా చేత రెండు మూడు సార్లు చేయించేవాడు. చేయించాక తను అంటే పక్కకి వెళ్ళి ట్రైనింగ్ అయ్యి వచ్చేవాడు. రెడీ సార్, టేక్ అని. ఇక మా డైరెక్టర్ ఈయన మామూలుడు కాదు, తను కూడా ఎంత బాగా చేయించాడంటే తనకు కావాల్సింది వచ్చే వరకు చేయిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే అది బాగా రావాలి అన్నాడు. నీకు బాగానే ఉంటుందా, మాకు ఇక్కడ అదిరిపోతుంది. అలాగే సాంగ్స్ ఎక్కడ ఎక్కడైంది, కుకులు మనాలియా కాశ్మీర్ అంట, నీకు తెలుసు కదా. ఖజూర్ పండుతో వెళ్తే కిస్మిస్ అయిపోతుంది అక్కడ, అంతే మామూలుగా. అట్లాంటి ప్లేస్లో సన్నటి బట్టలు వేసి డ్యాన్స్ వేయమంటారు. ఎలా వేస్తారండి డ్యాన్స్? అక్కడ ఇక్కడైతే ఫ్లోర్లో వేసుకోవచ్చు అక్కడ. కానీ ఎంతమంది కాంబినేషన్ అంటే, నేను డబ్బింగ్ చెప్పిన తర్వాత చెప్పించడం అలాగే యాక్ట్ చేయడం, నాకు ఎంతసేపు అల్లు శిరీష్ని చూడాలనిపించింది. రెండుసార్లు చూశాను. ఇమ్మీడియట్గా అరవింద్ గారు ఫోన్ చేశా, సార్ మీ పెద్ద కొడుకు అంటే అల్లు అర్జున్ ఎంత గొప్ప యాక్టర్ అయ్యాడో, మళ్ళీ అదే దారిలో అదే బాటలో రెడీ అవుతున్నాడు అల్లు శిరీష్, రాసుకోండి సార్, చాలా పెద్ద హీరో అవుతాడు ఈ సినిమా తర్వాత. కానీ అలాగే మేము ఏదైతే అనుకున్నామో ప్రేక్షక దేవుళ్ళు సినిమాని ఆదరించారు, దాన్ని ఆశీర్వదించారు. సో గీత ఆర్ట్స్ అనగానే ఇప్పుడు నాకు తెలిసి గీత ఆర్ట్స్లో ఫెయిల్యూర్ లేదు, అన్ని హిట్సే. సార్ ఏ ముహూర్తంలో మరి మా అంటే ఫాదరు గురుగారు అన్నీ అనుకోవాలి. ఎందుకంటే అల్లు రామలింగ గారితో నేను చాలా సినిమాల్లో సొంత కొడుకు, ఆయనైతే సినిమా కొడుకు, నేను దాదాపు ఓ పాతిక సినిమాలు యాక్ట్ చేసుంటా ఆయనతోటి. ఆయన ఎప్పుడు కూడా అరే ఏం టైమింగ్ అనేది, కానీ చాలా అద్భుతమైన టైమింగు. జనరల్గా కమెడియన్స్ పక్కన కమెడియన్ చేస్తుంటే ఇంకా మంచి ఊపు ఉంటుంది. నువ్వు చాలా మంచి ఆర్టిస్ట్ అవుతావని అప్పుడు నన్ను ఆశీర్వదించారు. ఎమ్మెల్యేల సినిమా చూసి నీ జీను ప్యాంటే చూస్తే పిల్లమ్మ, ఎందుకంటే ఆయన పాట కూడా ఉంది, మంగమ్మ నువ్వు ఉతుకుతుంటే అందో అబ్బా ఆయన ఒక స్టైల్, అదే స్టైల్ నాకు అనిపించింది జీను ప్యాంటో చూస్తే పిల్లమ్మ అనే పాటకి. ఆయన ఎన్నిసార్లు విని ఏది ఒకసారి పాడు అని. అంత మహాన్ భావుడు, గొప్ప కమెడియన్ను నన్ను ఆశీర్వదించారు ఆ రోజుల్లో. సో మరి ఇక డైరెక్టర్, హీరో, హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎంతోమంది దీంట్లో చేస్తున్నారు. సోమలత గారు, అలాగే మా రావు రమేష్, ప్రకాష్ రాజు గారు, వీళ్ళందరూ కాంబినేషన్. అంటే ఒక అద్భుతమైన సినిమా. అంటే ప్రేక్షకులు ఏంటంటే, మంచి సినిమా అయితేనే మేము చూస్తాం, ఏదో సినిమా తీసి మాకు చూడమంటే చూడము అని వాళ్ళు డిసైడ్ అయిపోతారు ఫస్ట్. మనం ఎన్ని ప్రెస్ మీట్లు ఇచ్చినా, ఎన్ని పేపర్లో యాడ్లు ఇచ్చినా, ఏం చెప్పినా కూడా చూడరు, మంచి సినిమానే ఆదరిస్తారు, చూస్తారు. సో ఇంత అద్భుతమైన సినిమాలో నాకు అవకాశం కల్పించినందుకు అరవింద్ గారికి, మా డైరెక్టర్ పరశురామ్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.